16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది? రుణమాఫీ ఎట్లా చేస్తారు? రైతు బీమాకు నిధులు ఎక్కడివి? బోనస్ ఎట్లా అమలు చేస్తారు? మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు? ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి? అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ హస్తం కాస్త మొండి చేయి అయిపోయింది రైతుల విషయం వచ్చేసరికి. ఇక రైతు భరోసా, రాష్ట్రంలో 50,00,000 ఎకరాల భూమి ఉన్నది. మీరు చెప్పిన ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్యాలంటే రైతు భరోసాకే 22,500 కోట్లు కావాలి. రుణమాఫీ ఆ రోజు మీరేం చెప్పారు? డిసెంబర్ 9వ తేదీననే 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు. డిసెంబర్ 9 బాయ్, జనవరి 9 బాయ్, ఫిబ్రవరి 9 కూడా బాయ్. మరి ఏది రుణమాఫీ? పోని బడ్జెట్లోనైనా ఏమైనా పెడతారేమో, రుణమాఫీ గురించి ఇలా ప్రకటన వస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది బడ్జెట్. ఇలా 2,00,000 రూపాయల రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు అవసరం. కానీ బడ్జెట్లో 4 రూపాయలు కూడా రుణమాఫీకి కేటాయించలేదంటే ఇలా రుణమాఫీకి మొండి చేయి చూపింది ఈ కాంగ్రెస్ పార్టీ. రైతు బీమా, మరి గతంలో మేము రాష్ట్రంలో రైతులందరికీ రైతు బీమా చేశాం. మీరు కౌలు రైతులకు కూడా రైతు బీమా చేస్తామన్నారు. మరి దాదాపు 2,000 కోట్ల రూపాయలు రైతు బీమాకు కావాలి. అదేవిధంగా బోనస్, ఒక వడ్లకే కాదు, మీరేం చెప్పినారు మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు, ఇందులో వడ్లకు, మక్కలకు, కందికి, సోయాకు, జొన్నకు, ఈ పంటలన్నిటికీ మీరు కనీస మద్దతు ధరను ప్రకటించారు. మరి ఆ ప్రకారంగా బోనస్ ఇవ్వాలంటే 15,000 కోట్ల రూపాయలు పంటల బోనస్కే అవసరం. అంటే బోనస్ను బోగస్ చేసింది మీరు కాంగ్రెస్ పార్టీ. ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ సెట్లు కానీ, ఫామ్ మెకనైజేషన్ కానీ, ఇవన్నీ కావాలంటే దాదాపు 82,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో వెంటింది ఎంత? 19,746. అందులో ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత? 16,000 కోట్లు. అవసరం 82,000 కోట్లు, బడ్జెట్లో పొందుపరిచింది 16,000 కోట్లు. అంటే రైతులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎందుకంటే మీరు నమ్మబలికినారు, వడ్లు అమ్ముకోకండి, మేము రాగానే బోనస్ ఇస్తాం, అప్పులపై తొందరగా తెచ్చుకోండి, 2,00,000 రుణమాఫీ డిసెంబర్ 9ననే చేస్తాం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం అని ఎన్నో విషయాలు మీరు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఇలా బడ్జెట్ బుక్లో కూడా ఇలా బాధ కలిగేది ఏంటంటే, వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. ప్రజాపాలన విషయంలో అబద్ధం, 24 గంటల కరెంట్ ఇస్తుందని అబద్ధం. రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా? ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఏ సబ్స్టేషన్కి పోదామో చెప్పండి, లాగ్ బుక్లు చూద్దాం, మంత్రి గారు వస్తారా, ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా, రండి. ఎక్కడ కూడా 14-15 గంటలకు మించి కరెంటు రావడం లేదు. కానీ బడ్జెట్ ప్రసంగంలో మేము 24 గంటలకు కరెంట్ ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కరెంటు విషయంలో ఇవాళ భట్టి గారి ప్రసంగంలో ఒక మిలీనియం జోక్ వచ్చింది. ఏంటంటే, గతంలో మా కాంగ్రెస్ పాలనలో మేము ప్రజలకు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం, మా పాలనలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారట. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు మీద ఈ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారా? దేనికి ఆనందం? దొంగరాత్రి కరెంట్ ఇస్తే ఆనందమా? దొంగరాత్రి కరెంటు పెట్టబోతే మీ పాలనలో పాములు కొట్టి, తేళ్లు కొట్టి, కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోతే దాంట్లో ఆనందం పొందారా? ఆ రోజు అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి ఎన్కౌంటర్